ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు సచివాలయ వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు. అర్హత కలిగి సంక్షేమ పథకాలు పొందలేని వారిని గుర్తించి అవసరమైన 11 రకాల ధృవీకరణ పత్రాలను కేవలం ఒక్కరోజులో అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ముందస్తుగా వాలంటీర్ ప్రతి ఇంటికెళ్లి వారికి ఏవైతే సర్టిఫికెట్లు అవసరమవుతాయో తెలుసుకుని దరఖాస్తును పూర్తి చేయించి వారికి టోకెన్లను అందజేసి సర్టిఫికెట్లను అందించే కార్యక్రమాలను చేస్తున్నారన్నారు. నాకు తెలిసి 40-50 లక్షల రూపాయలు పనులు కూడా చేయలేదు. అంత 40-50 లక్షల రూపాయలు దాదాపుగా 10,000 జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఖర్చు చేస్తే ఈవేళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచినటువంటి 4 ఏళ్లలో దాదాపుగా 14-15 కోట్ల రూపాయలు పెట్టి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాదాపు 3 సచివాలయాలు కట్టడం, 3 రైతు భరోసా కేంద్రాలు, 3 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కావచ్చు, వాటితో పాటుగా దగ్గర 7-8 కోట్ల రూపాయల పైన రోడ్లు డ్రైన్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది. చెరువు మీ అందరికీ తెలుసు, ఈ మండలంలో గతంలో ఒకసారి 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ మండలంలో 50%కి పైగా గ్రామాలు ఆ రావుల చెరువు మీద మాత్రమే ఆధారపడి త్రాగునీరు అందించేటటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి రావుల చెరువుని పూర్తిగా గతంలో విస్మరించడం, ఆ చెరువు ఏ రకంగా ఏ మాదిరిగా పాడైపోయిందో మీ అందరు కూడా చూశారు. మరి కలెక్టర్ గారి యొక్క సహకారంతో ఇవాళ చెరువుని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఆ చెరువు చుట్టూ స్టోన్ రివెట్నింగ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఒక చక్కటి జిమ్ము, పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్కు, ఇటువంటి అన్నీ కూడా చాలా ఒక అందంగా ఒక రేవు పెద్ద ఘాట్ని నిర్మాణం చేసాం. చాలా చక్కగా ఇవాళ రాజానగరంలో ఒక మార్క్ కింద డెవలప్మెంట్ చేయడం జరిగింది. నేను మొన్న సూర్యరావుపేటలో గడప గడపకి చేసినప్పుడు కూడా చాలామంది ఆడవాళ్ళు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు గోదావరి నీళ్ళు ఇస్తా అన్నది ఇవ్వలేదని చెప్పేసి అడిగారు. మీరు అందరూ చాలామంది ఖచ్చితంగా తొందరలోనే చేస్తామమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి కొన్ని పంచాయతీ ట్యాక్సులు బకాయిలు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి కలెక్టర్ని అధికారులని కూడా పలు సందర్భాల్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ దానికి పరిష్కారం దొరకల. ఈవేళ మేడం పనితీరుకి అదే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మేడం కేవలం ఒక్కసారి మేడం మా పంచాయతీకి ఒక జిఎస్ఎల్ నుంచే దాదాపుగా 2.5-3 కోట్ల రూపాయలు పైన రావాల్సి ఉంది. ఒక్కసారి మీరు దాని మీద ఆలోచన చేస్తే మా ప్రజలకు ఉపయోగపడుతుంది. గోదావరి నీళ్ళు కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఇమీడియట్ గా వాటర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని అంటే నేను ఒక్కసారి చెప్తే మేడం నన్ను 10 సార్లు ఆమె ఫాలోఅప్ చేసి మరి ఈవేళ డబ్బులు కట్టించి దాదాపుగా 2.38 కోట్ల పంచాయతీకి డబ్బులు కట్టించి ఈవేళ ఆర్డర్ చేస్తామని కూడా మేడం ఆదేశించి ఈవేళ చక్కగా గోదావరి నీళ్ళకి సంబంధించినటువంటి పైప్ లైన్లు కానీ సంపులు కానీ జియల ట్యాంక్ కానీ అన్ని కూడా కన్స్ట్రక్షన్ కూడా పూర్తి అయిపోయి చివరి స్టేజ్ లో ఉంది. వాళ్ళు రేపు 29వ తారీఖు ఇదే నెలలో 29వ తారీఖు నాడు ఆ గోదావరి నీళ్ళను కూడా మీకు అందరికీ కూడా అంకితం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. చక్కటి పుష్కలమైనటువంటి ఫిల్టర్ చేసినటువంటి గోదావరి నీళ్ళు మీరు అందరూ కూడా చక్కగా తాగొచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మంచి మాటలు మీ అందరికీ కూడా చెబుతూ దాంతో పాటుగా చాలా రోజుల నుంచి మీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి దాదాపు 1,000 మంది లబ్ధిదారులు ఉన్నారు ఈ గ్రామంలో మన ఇళ్ల పట్టాలకు సంబంధించి. అది కూడా ఆ రోజే పూర్తి చేసి 29వ తారీఖే మీ అందరికీ కూడా ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో ఆ రోజు ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి శుభవార్తగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇతర ప్రజాప్రతినిధులకి, అధికారులు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఈ సచివాలయ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తున్నాను. మీరందరూ చూస్తూనే ఉన్నారు, గత 4 ఏళ్ల నుంచి మనము ముఖ్యమంత్రి గారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయాలు అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చాలా మంది పెన్షన్స్ కానీ లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మీ డ్వాక్రా గ్రూప్లకు సంబంధించి కానీ
మీ పిల్లలకి ఏదైనా సర్టిఫికేట్లు కావాలంటే కానీ, మీరు ఇంతకు ముందు ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఎండిఓ ఆఫీస్కి కానీ వెళ్ళేవాళ్ళు, అవునా కాదా? వెళ్ళేవాళ్ళు. అయితే సచివాలయ వ్యవస్థ వచ్చాక ఎక్కడికి వెళ్తున్నారు? సచివాలయానికి వెళ్తున్నారు. అందరికి సచివాలయం ఎక్కడుందో తెలుసా? తెలుసా తెలీదా? తెలుసు. అయితే సచివాలయంతో పాటు వాలంటీర్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ని పెట్టారు. మీ అందరికి మీ వాలంటీర్ తెలుసా? ఎవరికి తెలుసో వాళ్ళు చేయొద్దండి. సో అందరికి తెలుసు మీ వాలంటీర్ ఎవరు అనేది. నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా సురక్షలో భాగంగా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు చెప్పేది, మాకు ఏదన్నా సమస్య వస్తే మేము వాలంటీర్కి కానీ సచివాలయం సిబ్బందికి కానీ తెలియజేస్తున్నామని చెప్పారు. అంటే ఇంతకు ముందు మీరు పనులు మానుకొని ఒక తహసీల్దార్ ఆఫీస్కి, ఒక ఎండిఓ ఆఫీస్కి లేదా ఆర్డిఓ ఆఫీస్కి, కలెక్టర్ దగ్గరికి ఇలా తిరిగేవాళ్ళు, ఇప్పుడు పరిపాలనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఒక సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సర్వీస్ ఏదైతే అధికారులు ఇస్తారో అదంతా కూడా మీ ముంగిటికి తీసుకొని రావడం ఈ సచివాలయ వ్యవస్థ. అయితే దీనికి ముఖ్యమంత్రి గారు ఇంకొక అడుగు ముందుకు వేస్తూ, మనం అనేక నవరత్నాల స్కీమ్స్ ప్రవేశపెట్టాము, 99% ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రజలకి మనం ఈ నవరత్నాల స్కీమ్స్ అందజేశాము, ఇంకా 1% మిగిలిపోయి ఉన్నారు అర్హత ఉన్నవాళ్ళు. దాంతో పాటు సచివాలయ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్, తర్వాత అర్హత ఉన్న మిగిలిపోయిన బెనిఫిషరీస్కి కూడా ఈ నవరత్నాల స్కీమ్స్ అనేది అందచాలి అనే ఉద్దేశంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా వాలంటీర్లు ప్రతి ఇంటికి కూడా వచ్చారు. మీ ఇంటికి వచ్చారా? వచ్చారు. వచ్చి మీకున్న సమస్యల్ని తెలుసుకున్నారు, మీకు కావాల్సిన సర్టిఫికేట్లని తెలుసుకున్నారు. దాంతోపాటు కొంతమందికి పెన్షన్ రాకుండా ఆగిపోయింది, కరెంటు ఎక్కువ కాల్చడం వల్ల కానీ, లేదా పొరపాటున ఒక కారు ఉందని పడడం వల్ల కానీ, భూమి ఉందని రావడం వల్ల కానీ. సో ఇలా అర్హత ఉండి మిస్ అయిన వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళకి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడము, అదేవిధంగా కొత్తగా ఎవరైతే అర్హత ఉన్నారో ఈ రోజు నాటికి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మీ అందరినీ కూడా ఈరోజు మీకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కొత్తగా అర్హత ఎవరైతే పొందారో ఈ నవరత్నాల స్కీమ్స్కి, వాళ్ళందరికీ కూడా 1 ఆగస్టులో మీ అందరికీ కొత్త పెన్షన్స్, కొత్త కాపునేస్తాలు, కొత్త అమ్మఒడి మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.